అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టెరియల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య భూమికను పోషించినటువంటి తెలంగాణ అమరవీరులకు సంబంధించిన త్యాగాల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజండి ఇది అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మనం అందించండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది డైలీ న్యూస్ పేపర్స్ అదేవిధంగా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేటివి మీరు పొందాలి అనుకుంటే కనుక ఇక్కడ ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్లో మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కనిపిస్తున్నాయి ఏదో ఒక గ్రూప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా మీకు ఫ్రీ కంటెంట్ అనేది అక్కడ లభిస్తూ ఉంటుంది అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఇలాగే పిల్ చేసి వస్తాను అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి వెళ్తే సెప్టెంబర్లోగా గురుకుల రాత పరీక్షలు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది ఉపాధ్యాయులు అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఆగస్టు లేదా సెప్టెంబర్లో రాత పరీక్షలు నిర్వహించేందుకైతే గురుకుల నియామక బోర్డు కసరత్తు చేస్తుంది గురుకుల పోస్టుల కేటగిరీలు సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ను త్వరలో ప్రకటించనుంది టీఎస్పీఎస్సీ ఇతర పోటీ పరీక్షల తేదీలకైతే అడ్డంకులు లేకుండా ఖరారు అయితే చేయనుంది రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో పోస్టులకు దాదాపుగా రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది అయితే దరఖాస్తు చేశారు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించిన పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు అయితే వచ్చాయి మిగతా పోస్టులకు తక్కువగా వచ్చాయి పీజీటీ టీజీటీ పోస్టుల్లోనూ కొన్ని సబ్జెక్టులకు ముప్పై ఐదు వేల అయితే వచ్చాయి ఆయా పోస్టులకు ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించాలని బోర్డు అయితే నిర్వహించినట్టు తెలిసింది ఇక నిర్ణయించేట్లయితే మనకైతే సమాచారం సెప్టెంబర్లోగా పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగానైతే పెట్టుకుంది ఇక్కడ గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తులు అనేటువంటి అంశము గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి అయితే ప్రథమ సంవత్సరం కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్ రాస్ అయితే చెప్పడం జరిగింది పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు రూపాయలు వంద దరఖాస్తు రుసుము చెల్లించి జూన్ పదిహేనులోగా గిరిజన గురుకుల వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది రెండేళ్ల డిఈడి కోర్సులో చేరేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించినటువంటి డిఈఈ సెట్ కు సంబంధించి డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం మంది అయితే అభ్యర్థులు హాజరయ్యారు దీనికి మొత్తంగా ఆరు వేల నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా వారిలో ఐదు వేల ఒక వంద నలభై నాలుగు మంది అయితే పరీక్ష రాస్తారని కన్వీనర్ శ్రీనివాసాచార్య అయితే చెప్పడం జరిగింది ప్రాథమిక చూసుకుంటే ఈ నెల ఐదవ తేదీ లోపైతే విడుదల చేస్తామని చెప్పారు ఫలితాలను పది రోజుల్లోనే వెల్లడిస్తామని అయితే చెప్పడం జరిగింది మరో ముఖ్యమైనటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే గ్రామీణ బ్యాంకుల్లో ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు పోస్టులు ఇరవై ఒకటి లోపు దరఖాస్తులకు ఛాన్స్ ఇక్కడ మనకు దేశంలోని ఇక్కడ గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఆఫీసర్ అసిస్టెంట్ తదితర పోస్టులకు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులైతే ఈ నెల ఇరవై ఒకటి లోపు అయితే దరఖాస్తు చేసుకోవాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్కి సంబంధించినటువంటి ఐబీపీఎస్ అయితే సూచించడం జరిగింది ఈ పోస్టులకు డిగ్రీ ఎంబీఏ లా సీఏ ఉత్తీర్ణులయ్యి ఉండాలి తోటి కూడా చాలా పోస్టులు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకుంటే ఈ రకంగా ఉంది దీని ద్వారా మీరు పూర్తి వివరాలను అయితే తెలుసుకోవడానికి అవకాశం అవకాశం అయితే ఉంటుంది నాకు వీలైతే దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ కూడా మీకైతే వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దీనికి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక చేస్తామని పేర్కొనడం జరిగింది నెక్స్ట్ మనకు ఒక్కో పోస్టుకు ఆరుగురికి పోటీ ఇక్కడ పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి నియామక ప్ర ప్రక్రియ ఇక్కడ పది పన్నెండు రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని ప్రణాళికల్లోనైతే ఉన్నారు ప్రణాళికలో అంటే చేపట్టాలనేటువంటి ఉద్దేశంలోనైతే వాళ్ళు ఉన్నారు మొత్తంగా ఇక్కడ ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది పత్రాలను పరిశీలించాల్సి ఉండడంతో ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున ఐదు వందల నుంచి ఆరు వందల మంది అభ్యర్థులను పిలవాలని నిర్ణయించారు అలా ఈ ప్రక్రియను పది నుంచి పన్నెండు రోజులు పూర్తి చేయాలని మండల వర్గాలు అయితే భావిస్తున్నాయి మొత్తంగా జూన్ మూడో వారంలోపు ప్రక్రియ కొలిక్కి వచ్చేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం నెక్స్ట్ సీటెట్కి సంబంధించి అయితే ఇవ్వాలనే లాస్ట్ డేట్ అండి ఇంకా ఎవరైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎడిట్ చేసుకోండి రేపైతే మనకు ఛాన్స్ అనేది ఉండదు నెక్స్ట్ మనకి ఇక్కడ అదే సిబ్బందితో పరీక్షల టీఎస్పీఎస్సీ విశ్వసనీయత కోల్పోయింది పేపర్ లీకేజీ పైన దర్యాప్తు కొలిక్కే రాలేదు హడావుడిగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎందుకు పదకొండు తలపెట్టిన వంటి పరీక్షను అడ్డుకోండి హైకోర్టులో భారీ సంఖ్యలో పిటిషన్లు సర్కారుకు నోటీసులు తదుపరి విచారణ ఐదుకు అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లోనైతే అయితే ఈ అంశం అయితే కవర్ కావడం జరిగింది గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయండి యూపీఎస్సీ లాంటి సంస్థకైతే నిర్వహణ బాధ్యత అప్పగించాలి హైకోర్టులో వేర్వేరుగా మూడు పిటిషన్లు విచారణ ఐదుకు వాయిదా ఐదవ తేదీకి వాయిదా అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఇక్కడ సిట్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కూడా దర్యాప్తు పూర్తయ్యేదాకా గ్రూప్ వన్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు అయితే దాఖలయ్యాయి అంతేకాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీఎస్పిఎస్సి ఈ పరీక్ష పైన అభ్యంతరం ఉందని యూపీఏ యూపీఎస్సీకి లాంటి మూడో సంస్థకైతే ఈ బాధ్యత అప్పగించాలని పిటిషనర్లు అయితే కోరారు ఇక్కడ గతేడాది అక్టోబర్లో జరిగినటువంటి పరీక్షలను రద్దు చేయడంతో పాటు ఈ నెల పదకొండున పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ జారీ చేసినటువంటి వెబ్ అయితే రద్దు చేయాలని కోరుతూ అశోక్ కుమార్ మరియు నలుగురు టీఆర్ వీళ్ళంతా కూడా మూడు పిటిషన్లు అయితే దాఖలు చేశారు వీటిపైన గురువారం జస్టిస్ శరత్ విచారణ అయితే చేపట్టడం జరిగింది పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గతేడాది పరీక్షలు జరిగాక ప్రశ్నపత్రాలు లీక్ అయిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్టు ఇప్పటికే నలభై తొమ్మిది వంద దాకా అరెస్ట్ చేసిందని ఈ సంఖ్య వందకు చేరువకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది దీని సంగతి కనుక చూసుకుంటే అంటే ఇదంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత వేరే సంస్థకి ఇచ్చేసి దీన్ని కండక్ట్ చేయాలి మళ్ళీ అదే సంస్థ నిర్వహిస్తే మాకు ఎలా నమ్మకం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళైతే కేసు అయితే వేయడం జరిగింది దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు ఈ టాపిక్ అనేది కవర్ కావడం జరిగింది పదో తరగతిలో ఆవర్తన పట్టిక తొలగింపు సోషల్ నుంచి ప్రజాస్వామ్యం సహా మూడు పాఠాలు కూడా ఇక్కడ ఎన్సీఆర్టీ కీలక నిర్ణయం అనేటువంటి అంశము డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల నుంచి తొలగించి ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొని ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మళ్ళీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది పదో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి ఆవర్తన పట్టిక పీరియాడిక్ టేబుల్కు సంబంధించిన పాఠాలు ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీ పేజీ మొత్తం తదితర పాఠాలను అయితే తొలగించినట్లయితే గురువారం ప్రకటించింది పదో తరగతి విద్యార్థులపైన సిలబస్ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే పేర్కొనడం జరిగింది నెక్స్ట్ మనకు ఇకపై రోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటూ చూస్తున్నాం ప్రతి సోమవారం కిచిడి వారానికి మూడు గుడ్లు ఇక్కడ సర్కార్ ఎయిడెడ్ స్కూల్లో పిల్లలకు అందించేటువంటి మిడ్ డే మీల్స్ మెను మారింది ఇక నుంచి డైలీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ అయితే ఆదేశించడం జరిగింది గురువారం కొత్త మెనూని డివోలకు ఆమె పంపింది ఇక్కడ పన్నెండు నుంచి అన్ని స్కూల్లో ఈ మెనూలు అమలు చేయాలని ఆదేశించడం జరిగింది మీరు ఆదేశించారు కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ అనేది ఉంటే కనుక ఈ ప్రక్రియ ముందుకు పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది తెలంగాణకు సీఎం స్వనిధి పురస్కారాలు అనేటువంటి అంశం కేంద్ర మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక శాఖ అయితే అందజేత వీధి వ్యాపారులకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి దానికి గుర్తింపు అనేటువంటి అంశం అయితే చూడవచ్చు నెక్స్ట్ మనకు ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం సిద్దిపేటలో నిర్మిస్తున్నటువంటి అప్సుజా సింప్లిఫోర్స్ అనేటువంటి అంశం అయితే చూడవచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరో అపూర్వ ఘట్టానికైతే కేంద్రం కానున్నది ప్రపంచంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటెడ్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆలయం రాష్ట్రంలోని సిద్దిపేటలో నిర్మాణం అయితే కానుంది హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ ఫ్రాటెక్ సింప్లిఫోర్జ్ క్రియేషన్ సంస్థలు సంయుక్తంగానైతే ఆలయాన్ని అయితే నిర్మించనున్నాయి త్రీడీ ప్రింటింగ్ ఆర్కిటెక్చర్లు దేశాన్ని ప్రపంచ అగ్రమ అయితే నిలబెడుతుందని అప్సుజా ఇన్ఫ్రా అప్స అప్సుజా ఇన్ఫ్రాటెక్ ఎండి హరికృష్ణ అయితే జీడిపల్లి విశ్వాసం అయితే వ్యక్తం చేశారు ఇక్కడ ఎక్కడ అంటే సిద్దిపేటలో నిర్మిస్తున్నటువంటి అప్సుజా సింప్లిఫోర్స్ అనేటువంటి అంశం ప్రపంచంలోనే తల్లి త్రీ ప్రింటెడ్ ఆలయం అనేటువంటి అంశం అయితే గుర్తుపెట్టుకోండి పోటీ పరీక్షల్లో ముఖ్యంగా ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ మనకు ఈనాడుకు సంబంధించినటువంటి ప్రతిభలో కనుక చూసుకుంటే సెకండ్ పేజీలో వచ్చేసి మనకు ఆ బ్యాక్టీరియా పరిమాణానికి ప్రామాణికమైన అర్ధమెటిక్కి సంబంధించి నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించి జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇంగ్లీష్ వర్షన్లోనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకు ప్రతిభ వన్లో కనుక చూసుకుంటే ఇక్కడ హరిత ఇంధనం ప్రగతి అంటూ మనకు పర్యావరణానికి సంబంధించిన అంశము తర్వాత అతను నవనగర స్వామి అంటూ భారతదేశ చరిత్రకు సంబంధించిన ముఖ్యమైనటువంటి బిట్స్ అయితే రావడం జరిగింది డైలీ మన యొక్క గ్రూప్లో కనుక చూసుకుంటే ఈనాడు న్యూస్ పేపర్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్